ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. కర్కాట రాశి వారికి ఆర్థికంగా బాగుంది, వృత్తిపుజోగాల పరంగా బాగుంది, సంతాన సంబంధమైన విషయాలు ఉన్న దిగులు తీరుతుంది, పిల్లలు ప్రయోజకులు కావాలని చెప్పని మీరు కళలు కంటారు, వాళ్ళు ప్రయోజకులు అవుతారు, అది మీ మానసిక సంతోషానికి కారణమవుతుంది. కానీ దగ్గర దాకా వచ్చిన అవకాశాలు, దగ్గర దాకా వచ్చిన వివాహ సంబంధాలు దూరంగా వెళ్ళిపోవటం మనోవేదన కారణమవుతుంది. మంచి సంబంధం దొరికిందని సంతోషపడి అమ్మాయికి పెళ్లి చేశావు, అత్తవారింట్లో అమ్మాయి సుఖంగా ఉండట్లేదు, భార్యాభర్తల మధ్య గొడవలు, చిరికి చిరికి గాలివాన అవుతున్నాయి, అల్లుడితో మాటలు కూడా లేకుండా పోయింది అని కొంతమంది బాధపడే పరిస్థితికి వచ్చేస్తుంది. అదే గొడవలో విధి విధానమైనటువంటి విధానంలో సక్రమంగా మన పనులు మనం నెరవేర్చుకుందాం, తద్వారా మంచి ఫలితాలు పొందుతాం అని ఆశపడే వాళ్ళకి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. మీరు చేసిన దాన ధర్మాలు, పూజలు, ఇతరులకు చేసినటువంటి మేలు తప్పకుండా మీకు కొత్త గొప్ప ఉపయోగపడతాయి. సంతాన సంబంధమైన విషయాల్లో అవి మిమ్మల్ని ఆదుకుంటాయి. మానసికమైనటువంటి భావోద్వేగం ఎక్కువ అవుతుంది. ఎదుటివాడితో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి. మాట్లాడేటప్పుడు పాయింట్ ఉండే విధంగా మాట్లాడండి. అనవసరమైనటువంటి ఊకతప్పుడు ఉపన్యాసం మాట్లాడకుండా మీరు చెప్పదలుచుకుంది సూటిగా స్పష్టంగా చెప్పడం వల్ల మీకు లబ్ధి చేకూరేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. అదే కోణంలో నూతన వ్యాపారాలు, భాగస్వామ్య వ్యాపారాలు సానుకూలపడతాయి. విదేశాల నుండి ఇక్కడికి వచ్చి స్వదేశం వచ్చి కొన్ని పనులు చూసుకొని లేకపోతే శుభకార్యాలు చూసుకొని మళ్ళీ వచ్చినటువంటి దేశంకే వెళ్దామని చెప్పి ప్రయత్నాలు చేస్తే స్టాంపింగ్కి సంబంధించిన ప్రాబ్లం వచ్చే పరిస్థితి గోచరిస్తోంది. ఈ విషయంలో జాగ్రత్త వహించండి. ప్రతి విషయంలో కూడాను మిమ్మల్ని మీరు సక్రమంగా అంచనా వేసుకొని, పరిస్థితులు సక్రమంగా అంచనా వేసుకొని, కళలు కనకుండా వాస్తవమైనటువంటి జీవితం ఎలా ఉంటుందో దాంతో బేరీజు వేసుకొని నిర్ణయాలు తీసుకుంటే సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కష్టపడి చదివి పోటీ పరీక్షల్లో విజయం సాధించి ప్రతిష్టాత్మకమైన ఉద్యోగాన్ని సంపాదిస్తారు. నిరుద్యోగం లేని విద్యావంతులకి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. అదే కోణంలో పెద్దలు, గురువులు, తల్లిదండ్రులు వాళ్ళ కోసం కొన్ని మంచి పనులు చేస్తారు, మానసికమైన సంతోషాన్ని కలిగి ఉంటారు, పవిత్రాలు చేస్తారు. గద్దించిపోయినటువంటి వ్యక్తుల యొక్క జ్ఞాపకాలు మనోవేదనకు కారణమవుతాయి. ఇన్ని కార్యక్రమాలు మనం చేసుకుంటున్నాం, ఇంతమంది మనం సుఖంగా ఉంటున్నాం, ఇంతమంది కలిసి ఆనందంగా ఉంటున్నాం, వాడొక్కడే లేకపోయాడు, అదే లోటుగా ఉంది అని బాధపడే పరిస్థితి వస్తుంది కొంతమంది విషయంలో. అదేవిధంగా విధి విధానంగా మీరు నిర్వహించేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు మంచి ఫలితాలు ఇస్తాయి. అన్నదానాలకు సంబంధించిన విషయంలోనూ, పిల్లలకి చదువులు చెప్పించే విషయంలోనూ మీ యొక్క మానసికమైనటువంటి ఉద్దేశాలు, మీ దానగుణం మంచి ఫలితాలకు దారితీస్తుంది. మీ వల్ల 10 మంది బాగుపడతారు, మీ వల్ల 4 చెడిపోతే మీరు బాధపడాలి, కానీ మీ వల్ల 10 మంది బాగుపడుతున్నారు. మీరు 4 పెట్టి తింటున్నారు, మీరు అమృత భోజ్యులు, ఎవరికి పెట్టకుండా తినేవాడు మృత భోజి.
అది మీకు లేదు. సంతోషకరమైనటువంటి సంగతి ఉన్నటువంటి దాంట్లో సుఖపడటానికి సంతోషపడటానికి ప్రయత్నాలు చేస్తారు, కానీ లేనటు వాటి లేని వాటి గురించి ఆలోచన చేయటం, గుంతపు కోరికలు కోరటం, అవి తీరలేదని చెప్పి బాధపడటం, మానసికంగా ఇబ్బంది పడటం, ఇలాంటివి ఏవీ లేవు. భగవంతుడు ఇచ్చిన వరకు చాలు అనేటువంటి బాటలో మీరు నడుచుకుంటారు. ఈ రాశిలో జన్మించిన వారు త్రిశూల్ని ఉపయోగించండి. త్రిశూల్ అనేది మైపాక్షికం అనేటువంటి కుక్కిలం, పుట్ట కుక్కిలం, అడవి కుక్కిలం వీటన్నిటితోటి కలిపి తయారు చేస్తారు. ఇది ధూపంలాగా మండుతుంది, అంటే ఒక ధూపం వేసినట్టే. త్రిశూలంతో పొగ వేయటం అంటే చాలా గొప్పది. త్రిశూలానికి తిరుగులేదు. ఇది నరఘోష, బంధుఘోష, మంత్రప్రయోగం, ఆత్మలు ఆవగించడం, చేతపడి, చిల్లంకి, బాణామతి ఇలాంటి దుష్టశక్తుల బారి నుంచి కాపాడుతుంది. ఎవరైనా మీ గురించి చెడుగా అనుకుంటే వాళ్ళు ఏ దిక్కున ఉన్నారో ఆ దిక్కున ఈ త్రిశూలంతో దిష్టి తీసి మీరు పొగవేస్తే వాళ్ళ వైపు నుంచి మీకు ఎలాంటి సమస్యలు రావు. అదేవిధంగా మీకు ఫలానా దిక్కున పని కావాల్సి ఉంటే దిష్టి తీసి ఆ దిక్కున త్రిశూలాన్ని పొడిని వేసి ధూపం వేస్తే ఆ దిక్కున మీకు కావాల్సిన పని అవుతుంది. అందుకే యుగ యుగాలుగా వస్తున్నటువంటి ఈ త్రిశూల్ అనేది తిరుగులేదని చెప్పని చెప్తారు తంత్రశాస్త్రంలో. దీన్ని ఉపయోగించండి, మంచి ఫలితాలు ఉంటాయి.